నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేము ఇంతకుముందు చెప్పాను కదండి, బీర విత్తనాలు నాటామని. బీర విత్తనాలు నాటిన తర్వాత కొన్ని లైన్లు ఆనప విత్తనాలు నాటుతున్నాము. ఒక 14 లైన్లు ఒక బీర విత్తనాలు నాటిన తర్వాత ఆనప విత్తనాలు నాటుతున్నామండి. వీటిని ఎలా నాటాము ఏంటి వీడియో మొత్తం చూడండి. తర్వాతకి మీకు హార్వెస్టింగ్ వీడియో కూడా పెడతానండి. ఇవి ఆల్రెడీ మీ లాస్ట్ ఇయర్ వేసిన విత్తనాలు కానీ మొక్కలు కానీ ఎలా పండించాము ఏంటి అని చెప్తున్నాను కదా, అవే ఆ వీడియోసే పెడుతున్నాను మీకు. వీడియో మాత్రం పూర్తిగా చూడండి. వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అస్సలు ఇవ్వడం లేదండి. వీడియో ఓపెన్ చేసి చూస్తే లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేయొచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు మాత్రం పూర్తిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ చూసాక బ్యాక్ సైడ్ ఉన్నాయి మొత్తం పూర్తిగా బీర విత్తనాలు అండి. ఇప్పుడు మేము ఫ్రంట్గా వేసాయి, ఇప్పుడు వేస్తున్నాయి మాత్రం ఆనప విత్తనాలు. ఒక 4 లైన్లు మాత్రం వేసుకున్నా, కాకపోతే మంచిగా పంట మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఊగితే చేతులు పైరులు చూపించారు. ఇక్కడ ఈ విత్తనాలు మా వైపు ఆనపిల్ల అంటామండి, అటువైపు సొర అంటారంట. ప్రెసెంట్ నడుతున్నాం, తర్వాత కాయలు వచ్చేటప్పుడు మళ్ళీ వీడియో తీసి చూపిస్తాం. నిమిషాలు అంటే నిమిషాలు ఒక ముందులే రాదని చెప్తాను. ఆపు.